జాబ్ వచ్చింది, పెద్దల చిన్న పెద్దల సభలో చిన్నోడు, మరి నీకు మాత్రం పోస్ట్ కావాలి. ఈ పిల్లలకు కనీసం జాబ్ కూడా అడగట్లే. దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ టైం. నువ్వు టైం అడగడానికి చర్చలు జరపకుండా అసలు ఏదేదో చేస్తున్నావు. కోదండ రామ్ సార్ కూడా అంత పెద్ద మేధావి, నేను మిలియన్ మార్చ్ నడిపిన, వంట వరపు నడిపిన అంటావు కదా, అండా దండ ఉంటాడని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే మమ్మల్ని కొండా కోనల కొదిలేశాడు. అంటే నిజంగా స్వాతి ముత్యంలో మరి ఏదైతే కమలాసన్ వాడిండో నిజమైన కోదండరాముడు కోసం వాడితే నిరుద్యోగులం ఈ తెలంగాణలో ఉన్న కోదండరాం కోసం పాడాల్సి వస్తుంది. ఇట్లా అసలు గుండే లేని మనుషులే పిల్లలు. మనమరాల వయసు ఉంటుంది, పోలీసులో చీడ్చుకెళ్తే విద్యాశాఖ భవన్ దగ్గర కనీసం సంఘీ భవన్ చెప్పడానికి రావాలి కదా. గతంలో మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడనే కోదండరాం కూర్చున్నాడు, అద్దంకి దయాకర్ కూర్చున్నాడు, మరి చెనగన్ దయాకర్ కూర్చున్నాడు, బల్మూర్ వెంకట్ కూర్చున్నాడు, హర్షవర్ధన్ రెడ్డి కూర్చున్నాడు, రియాస్ సార్ కూర్చున్నాడు. ఇప్పుడు ఒక్కోళ్ళని వస్తురా, రాకపోగా మేము మళ్ళీ వేస్తామంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? చూడొచ్చు అక్కడ పెద్ద మొత్తంలో కెమెరాలు చూపించండి. ఇవాళ మనం పొద్దున 10 గంటల నుంచి వచ్చినాం, మధ్యాహ్నం ఇప్పుడు 1:30-2 అవుతుంది. ఇప్పటిదాకా కూడా పిల్లలు వాళ్ళకి ఏం కోసం? రేపు భావి భారత టీచర్లు అభ్యర్థులు కావాల్సిన వాళ్ళు వాళ్ళని ఎంత ఘోరంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అవసరమా? వాళ్ళు అడుగుతుంది 2 నెలల టైం. నీ సీఎం జాబినకు కేసీఆర్ రేవంత్ రెడ్డికి సీఎం జాబ్ కావాలి. విద్యాశాఖ మంత్రినే, మున్సిపల్ శాఖ మంత్రినే, ఎస్సీ ఎస్టీ శాఖకు అయిననే మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఒక్కోడికి ఇన్ని జాబులు అవసరం ఉంది. పిల్లలు ఏమడుగుతారు? మాకు జాబ్ కూడా అడుగుతలే. టైం ఇవ్వండి అన్న, టైం ఇవ్వండి. ప్రెషర్ అవుతుంది, ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్కినట్టు అవుతుంది. మన పప్పు ఉంటుంది కదా, పప్పును ప్రెషర్ చేస్తే ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. రామకృష్ణ మఠంకి వెళ్తే సైకలాజికల్గా డిఅడిక్షన్ సెంటర్లకు రామకృష్ణ మఠంకి వెళ్తున్నాం. ఇన్నేళ్ళు 10 నెలల తర్వాత ఒక డిఎస్సి వస్తే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి అంటారు. టైం అడగడం తప్పు కాదు కదా. ఆ మధ్యలో మరి టెట్ ఎందుకు పెట్టినావు? మరి లేదంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు జాబ్ పెట్టినావు? హాస్టల్ వెల్ఫేర్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు పెట్టినావు? మీరు ఒక్కనాడని ఒక ఎగ్జామ్ రాసిర్రా, ఒక ప్రిలిమ్స్ రాసిర్రా, ఒక మెయిన్స్ రాసిర్రా, మీకు జనరల్ స్టడీస్ వస్తుందా, ఇంకేమన్నా మరి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుందా, అంటే దాంట్లో వస్తుందా? వీళ్ళు ఎంత చదవాలంటే మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ అంతా ఒకటో మరి 4వ తరగతి ఉన్న చదవాలి, 5వ తరగతి, 6వ, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఇన్ని పుస్తకాలు చదవాలంటే పడుతున్న రోబోలో రజనీకాంత్ ఇట్లా జిగ్ జిగ్ అనగానే మెమొరీకి వస్తుందా? కాస్తంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎవడన్నా ఆ రియాజ్ సార్ నువ్వు ఇన్స్టి